సిఎన్టీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సొంతింటి కళ నెరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. రామగుండం నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు మంత్రి శంకుస్థాపన. మాతృమూర్తుల మహోత్సవ సిడిని ఆవిష్కరించిన మేయర్ కొంకట లక్ష్మీనారాయణ. కొంగవేలి సమీపంలో 6 డిసిఎండి, 2 తీవ్ర గాయాలు. ప్రమాదంలో ఆంజనేయ భక్తులకు గాయాలు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని కృష్ణనగర్లో అంతర్గత స్పిన్నింగ్ మిల్ ముందున్న ప్రభుత్వ భూముల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈట్ల రాజేందర్ ఆదివారం సాయంత్రం డబుల్ బెడ్రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట ఎంపీ బాలకసుమన్, ఎమ్మెల్యే ఆర్ట్ చైర్మన్ శోభన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ దేవసేనలు ఉన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కృష్ణనగర్లో 160 డబుల్ బెడ్రూముల ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేయగా త్వరలోనే ఖనిలో 2 పడకల ఇళ్ల సహకారం నెరవేరుతుందనే సంతోషాన్ని స్థానికులు వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, కార్పొరేటర్లు పెద్దెల్లి ప్రకాష్, సోమారపు లావణ్య, షమీం సుల్తానా, ఆర్ఎండ్బిఈ కృష్ణమూర్తి కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అంతర్గా మండలంలో స్పిన్నింగ్ మిల్ ముందున్న ప్రభుత్వ భూమిలో ఆర్టీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమార సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బ్రాహ్మణోత్సవ పూజలో కలెక్టర్ చక్కటి మంత్రోత్సవాలు చేయడంతో బ్రాహ్మణులు కంగుతిన్నం అంశం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి పూజలో తహసీల్దార్ హనుమంతరావు, ఎంపీడీఓ సంజీవరావు, సర్పంచులు దెబ్బట రమ్య తిరుపతి, తమ్మినేని పద్మ కుమరయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, ఏఈ సుధాకర్, గీట శంకర్ రెడ్డి, కోర రామ్మూర్తి, లింగయ్య, సర్పంచ్. మే 13 మదర్స్ డే సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరికన్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన మాతృమూర్తుల మహోత్సవ సిడిని కొంకట లక్ష్మీనారాయణ సోమవారం మేయర్ క్యాంప్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వివరాలను కోరికన్ చందర్ మేయర్ కొంకట లక్ష్మీనారాయణకు అందజేశారు. మదర్స్ డే సందర్భంగా మే 13 నాడు మాతృమూర్తుల మహాభూయోత్సవ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ చందర్ కోరికంట చందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మన సింగరేణి స్టేడియం ఏదైతే ఉందో స్టేడియంలో పూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మన భారతదేశం మాతృమూర్తులను గౌరవించేటువంటి మన దేశం, మాతృమూర్తులను గౌరవించవలసిన బాధ్యత కొడుకులపైన, వాళ్ళ సంరక్షించవలసిన బాధ్యత కూడా వాళ్ళ కొడుకులపైన. ఇంత మంచి కార్యక్రమం కోరికట్టు చెంద చేయడం ఆయన అభినందిస్తూ ఉన్నాం. నాకు తెలిసి దాదాపు ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి అతిపెద్ద కార్యక్రమాన్ని తల్లులందరినీ కూడా ఏకం చేసి కొడుకుల ద్వారా వాళ్ళ పాదాభివందనం చేపిస్తూ, ఎంత రుణం తెచ్చుకున్న తల్లి సేవ చేయడం, ఎంత రుణం తెచ్చుకున్న జరగని పని, తల్లులను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. తల్లి లేకపోతే మనకు జన్మ లేదు. తల్లి జన్మనిచ్చి మనం ఏ స్టేజ్కి వచ్చినా, ఎంత పెద్దవైనా, ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా, రాజకీయ నాయకులమైనా తల్లిని గౌరవించవలసిన బాధ్యత మనపైన ఉన్నది. తల్లిని పూజించని వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చూసి చెల్లించిపోయి తల్లిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎంతోమంది తల్లిని చూస్తూ ఉన్నాం, అనాథ శరణాలయాల్లో కానీ ఇతర శరణాలయాల్లో వాళ్ళు జీవం కొనసాగిస్తూ ఉన్నారు. తల్లి జన్మనిస్తేనే ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి తల్లులను గౌరవించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కనుక చందరు ఇటువంటి కార్యక్రమం, నాకు తెలిసి నేను రాజకీయ నాయకుడినైనా నాకు 46 సంవత్సరాలు వచ్చిన ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి మహాత్మైన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇంత మంచి ఆలోచన చేసి కొన్ని వేల మంది తల్లులను స్టేడియంలో తీసుకొచ్చి తల్లిని గౌరవించడం
సంతోషంగా భావిస్తామని కోరికంటే చెందరు నేను అభినందిస్తాను. మే 13 మాతృమూర్తుల మహా పూజోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మ మీద ప్రేమ ఉండి, అమ్మ మీద గౌరవం ఉండి, అమ్మను ప్రేరించేటువంటి వ్యక్తులు, మేధావులు స్పందన చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ప్రేమాభిమానం ఎక్కువగా ఉంటుంది, అందుకోసమే ప్రేమను ఇంకా పెంపొందించాలి. తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను ఇంకొంత పెంపొందించాలి, మన భావితరాలకు అందించాలి, మన సంస్కృతిని తెలియజెప్పాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం. దీనికోసం ప్రత్యేకంగా ఈరోజు ఒక సీడీని పాటను కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకోనంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సజీవంగా ఉంచడం కోసం ఉన్నటువంటి పాట ఈరోజు ప్రతి ఒక్క గుండెలలో ఈ యొక్క అమ్మకు సంబంధించినటువంటి ప్రేమను తెలియజెప్పేటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రత్యేకంగా మాటల తిరుపతి రచన గాయంతో ఈ యొక్క గేయంతో ఈ యొక్క పాటను ప్రారంభించడం జరిగింది. దీన్ని ఈరోజు మేయర్ గారు బాలరాజు గారు నీటి బాలన్న గారు, అదేవిధంగా మారుతి గారు, ఎల్లన్న గారు, అభిషేక్ గారు, ఇక్కడ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు బుచ్చిరెడ్డి గారు, జావేద్ పాష గారు, కార్పొరేటర్లు మిత్రులు రామమూర్తి గారు, భాస్కర్ గారు, రమేష్ గారు, తర్వాత చుక్కల శ్రీనివాస్ గారు, రేఖల సమ్మన్న గారు, తర్వాత అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దసరా ఉత్సవాలను ఏ విధంగా అయితే నిర్వహించుకున్నామో మేయర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఈ యొక్క మాతృమూర్తి దినోత్సవాన్ని కూడా ఘనంగా స్టేడియంలో నిర్వహించుకుంటున్నాం. అందరూ కూడా ఈ యొక్క వేదికను, ఈ యొక్క మహోత్సవాన్ని కనుల పండుగగా వీక్షించడం కోసం కూడా అందరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వచ్చేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక తాంబూలాన్ని తీసుకొని రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే కాళ్ళను కింద పెట్టినప్పుడు కింద కడిగితే అంత బురద అవుతుందని చెప్పేసి మిత్రులందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చేటప్పుడు అమ్మను పాదాభిషేకం చేయదలసిన వాళ్ళు ఎవరైనా కూడా కాళ్ళు కడగడం కోసం ఈ విలేకరుల సమావేశంలో దీటి బాలరాజు, పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మారుతి, నడిపల్లి అభిషేకరావు, శివానందం, చుక్కల శ్రీనివాస్, కుంట సాయి, సామమూర్తి ఉమా, లలిత భాస్కర్, మేకల శారద సమ్మయ్య, చెరుకు బుచ్చిరెడ్డి, తోడేటి శంకర్, దేవరాజు, కుమ్మర్ శ్రీనివాస్, కేవి చంద్, జి రమేష్, ఈ భూమయ్య, పిల్లి రమేష్, డాక్టర్ కరుణాకర్, కళావతి, శాంతలక్ష్మి, పద్మ, కేతమ్మ, శాంత, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొంగవెల్లి మండల కేంద్రంలో మీరంచుపల్లి సమీపంలో కారు డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఆంజనేయ స్వామి భక్తులు సురేందర్ రెడ్డికి, మత్స్య రెడ్డికి తీవ్ర గాయాలు తగలగా 108లో సిద్దిపేట ఆసుపత్రి తరలించారు. కొమరవెల్లి మండలం మీరంచుపల్లి సమీపంలో మూలమల్పు వద్ద కారు డీసీఎం అదుపు తప్పి మార్కు మండలం నర్సన్నపేటకు చెందిన ఆంజనేయ స్వామి భక్తులు సురేందర్ రెడ్డికి కాలు, మత్స్య రెడ్డికి చేయి విరిగాయి. మిగతా వారికి స్వల్ప గాయాలు కావడంతో 108లో సిద్దిపేట ఆసుపత్రిలో తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ కొంకర్ లక్ష్మీనారాయణ ఇంటి వద్ద మేయర్ క్యాంపు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి ముఖ్య అనుచరుడు నిజాముద్దీన్ జన్మదిన వేడుకలు సోమవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కోరికని చందర్ మాట్లాడారు. మహమ్మద్ నిజాముద్దీన్ తమ్ముడు విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో సింధూర కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి తమ్ముడు, తర్వాత జరిగినటువంటి సినిమా నారాయణమూర్తి తీసినటువంటి కోరు తెలంగాణ సినిమాలో కూడా ఒక విద్యార్థి పాత్ర పోషించి విజయవంతం చిత్రం విజయవంతం చేయడంలో విజయవంతం కావడంలో
పూజించినటువంటి తమ్ముడు. అదేవిధంగా విద్యార్థి దశలోనే నాయకునిగా ఎదిగి ఇతర సామాజిక వర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రత్యేకంగా నాతో పాటు 24 గంటలు ఉంటూ ఈ ప్రాంత ప్రజల కోసం సేవలు చేస్తున్నటువంటి తమ్ముడు 2 నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క జన్మదిన సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అభిషేక్, దాసరి ఉమా సాంబమూర్తి, నాయకులు దీటి బాలరాజు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఎన్నికల విషయంలో సోమవారం మార్కండేయ కాలనీ కళ్యాణ మండపంలో సంఘం అధ్యక్షులు వేమన రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 22న సంఘం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ తేదీలను ప్రకటించారు. ఈరోజు రామగుండం మున్సిపల్ ఏరియా పద్మశాలి సేవా సంఘం కమిటీ వాళ్ళు అందరూ కలిసి జిల్లా సంఘం అధ్యక్షునిగా నాకు ఎన్నికల బాధ్యత నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు అందరితో అన్ని విధాల చర్చించిన తర్వాత ఎన్నికలు ప్రకటిస్తున్నాము. ఆ ఎన్నికలకు ఇప్పుడు 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఏదైతే మన మార్కండేయ కమ్యూనిటీ హాల్లోనే అన్ని ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఆ ఎన్నికల ప్రక్రియకు కుదారకని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి కుల బంధువులందరికీ తెలియజేయడంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ దిగ్విజయంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దానికి మనము 12వ తారీఖు రోజు స్క్రూటినీ చేస్తాము. 13, 14, 15వ తారీఖు వరకు 13, 14 రెండు రోజులు కూడా విడ్డయాల్సిన టైం ఇచ్చాము. ఆ విడ్డయాల్సిలో కూడా అయిన తర్వాత మనం 27వ తారీఖు ఈ నెల 27వ తారీఖు అంటే ఒకవేళ విడ్డయాల్సి కాని పక్షంలో ఎన్నికలు నిర్వర్తించుకున్నట్టయితే 27వ తారీఖు నాడు ఇక్కడ ఈ టెంపుల్లో మనకు ఎన్నికలు నిర్వర్తించుకుంటాము. ఆ ఎన్నికలలో అందరూ పార్టిసిపేట్ కావాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ఒక సమాజపరంగా మన పద్మశాలి కుల బంధువులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ మనం ఒక ఎన్నికలు తీసుకొని మంచి కమిటీని ఎన్నుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా పెట్టుకుంటాం. ఈ సమావేశంలో మహేందర్, రాజమల్లు, రాజేశం, మొండయ్య, సదానందం, వీరస్వామి, సురేందర్, లక్ష్మీపతి, భిక్షపతి, సారయ్య, జానకిరాములు, లింగమూర్తి ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.